నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏవిఎం డిగ్రీ కళాశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రజల సమస్యలు పరిష్కరించాలని మీకోసం కార్యక్రమంలో అధికారులను ఆదేశించిన JC2 మార్కండేయులు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు వెల్లడి. నగరంలోని ఏబిఎం డిగ్రీ కళాశాల ఆవరణలో ఒంగోలు మ్యూజిషియన్స్ క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు ప్రీతం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ నాయకులు కటారి శంకర్, పందిరి రత్నరాజు, సుందర్ సింగ్, కాకుమాను శిఖామణి, కాకుమాను రాజశేఖర్, ఈదర మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జన్మించడం అనేది ఒక అసాధ్యమైన సంగతిని సుసాధ్యంగా చేసిన దేవుడు. దేవుడు భూలోకములోనికి రావడం అసాధ్యం. దేవుడు నరరూపాన్ని ధరించడం అసాధ్యం. కారణం ఏమిటి అనంటే దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు సర్వలోకానికి రక్షణ కలిగజేయటానికి వచ్చినటువంటి మహాగణుడు అయ్యా. అందుకే ప్రపంచమంతా ప్రేమనే రెండు అక్షరాలు చేత నీ దీనత్వాన్ని బట్టి ప్రభువా అయ్యా ఈ రోజున ప్రపంచమంతా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నది నాయన. ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఫాస్టర్స్ అందరికీ ముందు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. క్రిస్మస్ అనేది ఒక ఒక ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ. మామూలుగా హిందువులు పండుగలు ఉంటాయి, సంక్రాంతి ఇవన్నీ కూడా కేవలం ఇండియాలోనో లేకపోతే ఇక్కడ చేసుకుంటారు. కానీ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ. క్రిస్మస్ అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను క్రిస్టియన్ కాకపోవచ్చు కానీ ప్రార్థనగా నేను నమ్ముతాను. ఎందుకంటే నా జీవితంలో నా లైఫ్లో ఒక సంఘటన జరిగింది, గతంలో ఒకసారి చెప్పాను కూడా. నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు పెయిన్ వచ్చింది, హార్ట్ పెయిన్. ఒకసారి హాస్పిటల్ చేస్తే ఒక ముందు నిమ్స్ హాస్పిటల్కి పోతే ECG చేస్తే చేంజెస్ ఉన్నాయి, ప్రాబ్లం ఉందని చెప్పన్నారు డాక్టర్లు. మళ్ళీ పక్కన మళ్ళీ ఎందుకైనా మంచిది మళ్ళీ కేర్ హాస్పిటల్కి పోయాను. కేర్ హాస్పిటల్ కూడా అదే చెప్పి జాయిన్ చేశారు హాస్పిటల్లో. మరుసటి రోజు పొద్దున్నే అప్పుడు రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నారు, ఆయన సతీమణి విజయమ్మ గారు నన్ను చూడటానికి వచ్చారు. వచ్చి ఆమె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత నేను మామూలుగా అప్పుడే యాంజో చేస్తూ ఉన్నారు డాక్టర్లు. ప్రార్థన చేసిన తర్వాత అరగంటలో లోపల తీసిపోయి యాంజో చేశారు. చేసిన తర్వాత నీకేం లేదయ్యా అని ఉన్నారు. అంటే ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మహిమ ఆ భగవంతుడే
నాకు ఏం లేకుండా చేశాడని చెప్పి నేను అప్పుడు నేను భావించాను. మరి మీ అందరు తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్రిస్టియన్స్కి ఎంతో మేలు చేసేదానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్యాక్రాంతం అయ్యే విషయం ఉన్నప్పుడు కూడా అవి అన్యాక్రాంతం కాకుండా ఆ స్థలాలు అట్లా ఉంచే ఉంచేటట్టు కూడా రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ దేవుని ప్రార్థించేటి వాళ్ళు మిమ్మల్ని మరి ఈరోజు మిమ్మల్ని అందరూ కలుసుకుని చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఇందాక రాజశేఖర గారు చెప్పారు క్రిస్టియన్ భవన్ అనేది నేను ఖచ్చితంగా మాటిస్తాను. గవర్నమెంట్ తరఫున నేను అధికారానికి వస్తే గవర్నమెంట్ తరఫున ఇవ్వలేకపోయినా కూడా నా సొంత డబ్బుతోటైనా కానీ నేను కృష్ణ భవన్ గారు చేయడానికి నా ఖచ్చితంగా కూడా మీ ఆశీర్వాదంతో గెలిస్తే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా సభావంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పాస్టర్లందరినీ మరి తన వంతు బాధ్యతగా గౌరవించాలి, దేవుని సేవలు ఉంటారు కాబట్టి వారిని గౌరవించాలనేది మరి బాలినేని గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి చాలా హర్షించదగినటువంటి నిర్ణయంగా తెలియజేసుకుంటూ, మరి ఐజాక్ బాబు అని ఒక మాట అన్నారు, మరి గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే పాస్టర్లందరినీ గౌరవించి జిల్లా వ్యాప్తంగా ఉన్న పాస్టర్లందరినీ గౌరవించి బట్టలు పెట్టడం జరిగింది, మరి తర్వాత ఆయన మంత్రి కావడం జరిగిందని ఈ మధ్య మాటల్లో అన్నారు. మరి అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో దేవుడు వారిని అదేవిధంగా మరి ఆశీర్వదించాలని మరి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మరి మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకుంటూ మరొక్కసారి మరి రాబోయే మంచి రోజుల్లో మరి ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి పాస్టర్లకి మరి ఎంతో మంచి చేయాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుంటూ మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వి శాంసన్ గారు క్యాండిల్స్ వెలిగించండి. వి శాంసన్ గారు ప్రార్థన చేస్తారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా పాడిగేదెల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. జూపూడి ముఖ్య అతిథిగా పాల్గొని దారిద్రంలో ఉన్న నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో 30,000 కుటుంబాలకు ఎస్సీ ఎస్టీ బీసీ కాపు కార్పొరేషన్ల ద్వారా గేదెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారిణి కె కృష్ణవేణి, పశు సంవర్ధక శాఖ జేడి రవీంద్రనాథ్ ఠాగూర్, స్టెప్ సీఈఓ రవి, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వరరావు, ఎల్డీఎం వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాదాల రమేష్, ఎం వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. దాన్ని మనం మర్చిపోయి మనవాడిని ఇస్తే ఇక్కడ 3 లీటర్లు ఇచ్చేది అక్కడ 15 లీటర్లుగా ఉంది. వీడు బాగుపడాలంటే ఖచ్చితంగా అది ఇవ్వాలంటే దిస్ ఇస్ గవర్నమెంట్ పాలసీ. ఈ గవర్నమెంట్ పాలసీలో మన దగ్గర 50,000 ఉన్న భార్య హర్యానాలో అది 50,000 ఉంటే బాగుండు అనుకోవచ్చేమో కానీ అది కాదు. ఇక్కడ ఈ నర్సింహ నేను బెల్గాం దాన్ని ఎందుకు తీసుకెళ్ళారు, నర్సింహ లేకుండా కూడా జేడీగా తీసుకోవచ్చు, కానీ నర్సింహ ఇక్కడ బెనిఫిషియరీ లబ్ధిదారులు అతను తృప్తి పొందాలి, అతను సాటిస్ఫాక్షన్గా ఉండాలి, అది ఉద్దేశం. ఒకటి అతని సిచ్యువేషన్ సరిగా ఈ వేరే కదా మా దగ్గర ఉంది, మా పక్కింట్లో మా సుమయ్య దగ్గర ఉంది, ఇలాంటిదే కదా దీనికి 2 బొమ్మలు ఉన్నాయి ఇంత ఎలా ఉంది అని అనుకుంటే పాలించే దగ్గర తేడా. 1 సంవత్సరం 92,000 మందిని సెలెక్ట్ చేశాం, అంతకుముందు 75,000 మందిని సెలెక్ట్ చేశాం, మొత్తం కలిపితే దాదాపు 3 లక్షల మంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. దాన్ని జిల్లా వైజ్గా చూస్తే మన జిల్లాలో దాదాపు 30,000 మంది 3 సంవత్సరాలు లబ్ధిదారులను చూస్తే 5,800 మంది ఉన్నారు దాదాపు. వీళ్ళందరినీ పిలవండి అన్నప్పుడు సండే కదా వస్తారు అంటే లోన్ కావాలని వెంటబడి తిరిగినటువంటి వ్యక్తి లోన్ శాంక్షన్ అయిన తర్వాత నీ ఇంటి ముందుకి నువ్వు కొనుక్కున్న
లేదా ప్రభుత్వం నీకు కొనిచ్చిన నీకు కావాల్సినటువంటి బర్రెవో ఆవో నీ ఇంటికి వస్తున్నప్పుడు సంబంధించి ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్నటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జేడీ గారు ఎల్ఎం గారు మాట్లాడడానికి మంది గెస్టులు వస్తున్నారు. వారితో ఈ కార్యక్రమం మాట్లాడిన తర్వాత గెస్ట్ లెక్చర్స్ వారు మాట్లాడతారు. ముందుగా మరి ఈ లోన్ మీద ఎక్కువగా ఇంప్లిమెంట్ చేసి వారి మండలంలో ఎస్సీలకు ఎక్కువటువంటి ప్రతి సంవత్సరం నేను ఈడీగా ఉన్నప్పుడు హైయెస్ట్ ఛాన్సెస్ వాళ్ళే ఉండేవి. సప్లాన్ నుంచి ఇందాక మా జేడీ గారు మీతో చెప్పారు, సప్లాన్ నుంచి ఏదైతే యానిమల్స్ వీడికి ఇచ్చారో అంటే ఆ లబ్ధిదారులు ఇప్పుడు ఇక్కడ లేరు సార్, కానీ వాళ్ళకి ఇచ్చిన పథకం కావాలి. ఎందుకంటే ఒక 60,000 రూపాయలకు ఒక యానిమల్ ఇస్తే జస్ట్ వాళ్ళు 15,000 రూపాయలు డీడీ తీసుకొచ్చి ఇస్తే మిగతా మొత్తం ఇంకా బ్యాంకుకి వెళ్ళడం, బ్యాంకు తిరగడం, వీళ్ళు షూరిటీ సంతకాలు పెట్టించడం, బ్యాంకు మేనేజర్లు సహకరించకపోవడం, ఈ సమస్యలన్నీ లేకుండా మన జేడీ గారు యానిమల్స్ తీసుకొచ్చి ఇచ్చారండి. సమస్యల పరిష్కారం కోరుతూ వెలుగు ఉద్యోగులు ప్రకాశం భవనం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అన్ని పండుగలు ఒకేసారి రావడంతో పాటు ప్రజలు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. బ్యాంకు రుణాలు ఆగిపోయాయి, స్త్రీనిధి రుణాలు ఆగిపోయాయి. వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ అలాగే ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేదంటే 110 ఉద్యోగ ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవి పరిష్కరించండి. మా యొక్క స్కీములన్నీ ఆగిపోయాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీరాజ్లో బీసీలకు 34% రిజర్వేషన్లను వర్తించే విధంగా న్యాయపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమం తరపున ఆ సంఘ నాయకులు కోరారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలియజేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సంఘం ప్రతినిధులు గోలి తిరుపతిరావు, బండారు సోమరాజు, ఓబులేష్, ఆంజనేయులు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా బీసీల మనోభావాల్ని, బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ చట్టాలు తీసుకొని రావడం అనేది చాలా దారుణమైన విషయము, చాలా అన్యాయమైన విషయం. మా తామాషా ప్రకారం ఎక్కడెక్కడో ఉన్న కులాలన్నింటినీ మా బీసీలో కలిపి మాకు అన్యాయం చేస్తా, మళ్ళీ మా బీసీ రిజర్వేషన్ కూడా దోసుకోవడానికి ఈ ఓసీ కులాలకు కానీ ఈ కొదమ కులాలకు కానీ పంచిపెట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేయటం అనేది చాలా దారుణం, అన్యాయమైన విషయం. దీన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అలాగనే తెలంగాణ గవర్నమెంట్ మీద మేము హైకోర్టులో రిట్ వేసాము. అలాగనే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా అదే పునరావృతం అయ్యే విధంగా కానీ ఏదన్నా చేసే పని అయితే మేము బీసీ సంక్షేమ సంఘాల తరపున మొత్తం రాష్ట్రం మొత్తం ఉద్యమాలు చేసి రకరకాలమైన మేము పడే కష్టాలని మీకు తెలియటం లేదు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మా అన్యాయాలని మేము ప్రశ్నించే విధంగా మేము ముందుకెళ్తుంటే మమ్మల్ని మీరు అణగదొక్కే విధంగా ఈ పూర్తిగా తుంగలో తక్కి వాళ్ళ హక్కులను మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉండడం చాలా అన్యాయమని బీసీ సంఘాల తరఫున మేము విన్నవించుకోవడం జరుగుతూ ఉండాలి. ఎందుకంటే పంచాయతీరాజ్ చట్ట ప్రకారము 91% రిజర్వేషన్లను కుదించి గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినటువంటి కేసీఆర్ 23% తెచ్చినటువంటి ఈ కేసీఆర్ను అదే రకంగా తెలంగాణలో దాన్ని ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా 34 వేరు వేరు కులాలను తీసుకొచ్చి బీసీలో కలుపుతూ ఉండగా 44% ఇంకా పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో భారతదేశ ప్రజా విలువలను లేదా రాజ్యాంగ గుడ్లూరు మండలంలోని ఏలూరుపాడు పంచాయతీ పరిధిలోని శాంతినగర్ ఎస్ఎస్ కాలనీకి త్రాగునీరు, ఓవర్ హెడ్ ట్యాంక్, స్కూల్, ఆట స్థలం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. బొందు నర్సయ్య,
పెనుమాల మాధవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కందుకూరు మండలం కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం ఏలూరుపాడు గ్రామం శాంతినగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి ఎక్కువ చాలా రోజుల నుండి వాటర్ సమస్య ఉన్నది. దీనికాను ప్రభుత్వం వారిని మేము దానికి తగిన వాటర్ హెడ్ ట్యాంకును నిర్మించవలసిందని కోరుతున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ నివాసులు మాత్రమే అక్కడ నివసించున్నారు. మీరు నీ దావా నీరు లేక పశువులు ఒక 1000 మంది జనాభా కలదు, పశువులు కూడా ఒక 500 మంది పశువులు కూడా ఉన్నాయి. మనుషులకు పశువులకు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు మా కోరికను మన్నించి మాకు నీటి వ్యవస్థ కల్పించాలని మరీ కోరుకుంటున్నాము. వాటర్ ట్యాంక్ పైపై రాళ్ళపాడు ప్రాజెక్టు వాటర్ హెడ్ లైన్ కూడా మా ఊరు కూడా వేసారు. ఆ ఊరు ఏలూరుపాడు కూడా పోయింది. అది చాలా సులభమైన పని. ఆ పక్కనే ఆ కాలువ ఉన్నది. అది ఆ వాటర్ కెనాల్ నుంచి ఆ వాటర్ పైప్ లైన్ నుంచి మాకు నీటి కూడా చాలా సులభతరం. అందరూ కంప్లీట్గా చాలా పేద వర్గానికి పడడం కాబట్టి మాది కందుకూరు నియోజకవర్గం గుంటూరు మండలం ఏలూరుపాడు పంచాయతీ శాంతినగర్ గ్రామం. మాది మా ఊరు ఓన్లీ ఎస్సీ ఎస్టీ నివాసులు మేము ఉంటున్నాం. దాదాపు 500 ఓట్లు పాపులర్స్ ఉన్న మా గ్రామంలో వాటర్ సమస్య లేక దాదాపు 3 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ మాకు వస్తుంది. వస్తే చెరువు నిండాక ఇబ్బంది పడుతున్నాం. మా ఊరు నుంచి పైప్ రాళ్ళపాడు ప్రాజెక్టుకి పైప్ లైన్ వెళ్తున్నాం. మా ఊరు నుంచి పైకి ఒక 5 గ్రామాలకి కానిస్టెంట్కి వెళ్తున్నాయి పైప్ లైన్కి. ఏలూరుపాడు, చెవూరు, రావూరు, సాలిపేట, రామపట్నం మా ఊరు నుంచి వెళ్తుంది. మా ఎందుకు అనుగురించి గవర్నమెంట్ మా రాళ్ళ ప్రాజెక్ట్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి మాకు ఓవర్ హెడ్ ట్యాంక్ని నిర్మించాలని గవర్నమెంట్ని కోరుతున్నాం మేము. అందువల్ల నగరంలోని కాపు కళ్యాణ మండపంలో చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వతంత్ర శాస్త్రవేత్త నాగూరు వలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాన్ని అనుసరించిన రావడాన్ని తండ్రి కాదవరి గారు ఆ దానిపై చేసుకుని కొన్ని లక్షల వేషాలు కూడా ఉపయోగపడుతుంది. ఈ అభిచరణ ద్వారా తయారు చేసుకొని పాటలు పాటిస్తున్నటువంటి రాష్ట్రంలోకి ఉన్నటువంటి తేడా ఏందనేది మనం గమనించాలంటే మనకైతే దీనికి అందరికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కామన్ సెన్స్ తోటి ఉపయోగించి మనం ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మీరు కంటెంట్స్ తీసుకోవాలి. ఇవి కొన్ని డిసీజెస్ వచ్చినటువంటి వాళ్ళకి డాక్టర్లు ప్రతి ఒక్కరికి కూడా అమలు చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ అంశం ఏంటంటే మిల్లెట్స్ని ప్రధాన ఆహారంగా తీసుకోవాలి. మిల్లెట్స్లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్ను డయాబెటీస్ పేషెంట్లో 1,000,000 మంది బాగా చేసుకుంటున్నారు. నా దగ్గర కావాల్సిన ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 కాదు, 40 మంది కాదు, 4,000 కాదు, 4 లక్షలు కాదు, 4 కోట్లు కాదు, 40 కోట్లు కాదు. నేను పుస్తకాల్లో పేపర్లు రాసి ప్రూఫ్లు చూపించేదానికి అది చెప్తుండేది. అట్లాగే మనం రమ్య హోటల్ దగ్గరికి వచ్చి టిఫిన్ చేసి రమ్యంలో వైట్ రైస్ భోజనం చేసి అక్కడి నుంచి మార్కెట్ సెంటర్కి వచ్చి మాంసాహారం తిని ఆ తర్వాత కేపీకి వెళ్ళి హాట్ డ్రింక్స్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ సంగమేత్ర. అలా మన రోజువారీ కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి. అయితే మనకి ఇప్పటివరకు అనేక మంది డైటీషియన్స్ అంటే మనకి ఈ మధ్యలో చూసుకుంటే మనం జస్ట్ మనకి కొద్ది కాల క్రితం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిఎస్సిఎస్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వీరు ఈ సందర్భంగా హెచ్చరించారు. యూనియన్ నాయకులు పి హనుమంతరావు, దిలీప్ కుమార్, అజయ్ కుమార్, సుబ్బారావు, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, మనోజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఊరు కూడా సమస్యలు ఎప్పటికప్పుడు
మీడియా వాళ్ళకు కూడా అందరికీ తెలిసింది మన సూపరింటెండెంట్ కాదు మన పాలక వర్గాలకు మనం బాధ్యత వహించాలి. అందువల్ల ఎవరు కూడా ఈ యొక్క సెట్లర్ గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. మనకు వచ్చినటువంటి నష్టం కూడా ఏం లేదు. ఎందుకంటే మనం ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి కంపెనీని విచ్ఛిన్నం చేయడానికి ఇది ఒక ప్రయత్నంగానే మనం భావించాలి. అందువల్ల మనం ఎదురు చూశారు. ప్రభుత్వానికి అనేక రకాల వినతి పత్రాలు ఇచ్చారు. మంత్రుల్ని అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని అనేక మందిని కలిశారు. అయినా సరే ఎక్కడా స్పందన లేకపోవడంతో నవంబర్ 14 నుండి సమ్మె చేయాలనుకున్నప్పుడు అధికారులు యూనియన్ని చర్చలకు పిలిచి ఒక నెల మీరు వాయిదా వేసుకోండి, ఈ నెలలోపు మీ సమస్యను తప్పకుండా పరిష్కారం చేస్తాం అని చెప్పి ఒక వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినందువల్ల ఉద్యోగులు సమ్మెను వాయిదా వేస్తున్నారు. రైతున్నప్పుడు బ్యాంకీలో పనిచేస్తున్నప్పుడు రైతుల పొలాలకెళ్ళి మాకు రైతులుగా సార్థక బాధల వాళ్ళు మాకు ఎంతవరకు పనిచేస్తా ఉన్నారా, ఏ బ్యాంకీలో సబ్సిడీ వచ్చినా ముందుగా పోయేది సొసైటీ బ్యాంకీలో మా రైతులు. వాళ్ళు మాకు సేవలు అందిస్తున్నప్పుడు ఎప్పుడో కాలం చెందినటువంటి నిబంధనల్ని ఈ రోజుకి కొనసాగించటం ఇది కరెక్ట్ కాదని మేము ఖండిస్తా ఉన్నాము. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని JC2 మార్కండేయులు అధికారులను ఆదేశించారు. CPO సమావేశ మందిరంలో మార్కండేయులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. DRO వెంకట సుబ్బయ్య, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులెడ్డి హాజరయ్యారు. కోలా ప్రభాకర్, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, కాకుమాను రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీప్లస్3 కట్టిస్తామని చెప్పి దాదాపు ఎవరు అన్న అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 14,000 మంది అప్లికేషన్లు 15 అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు 5,000 ఇస్తామని చెప్పి మాట్లాడతారు. అది కూడా ఎంత మోసం అంటే నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 5,000 హౌసెస్ నా చేతికి ఇవ్వండి, నేను బెనిఫిషియర్ ద్వారా ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను కట్టించే ఏర్పాటు చేస్తాను. నేను ఎంత దుర్మార్గం అంటే ప్రజల సొమ్ముతోటి
ఆ డబ్బును గవర్నమెంట్ డబ్బు ప్రజల డబ్బుతోటి ఇల్లు కట్టిస్తూ మధ్యలో మీరు వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రం 900 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టామంటే ఇక్కడ 2,900 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టడం అనేది ఎంత దుర్మార్గం. డబుల్ డబుల్ రేట్లు వేసుకొని చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 5,000 కాదు 8,000 ఇచ్చినా కూడా వాళ్ళు ప్రతి బెనిఫిషియర్కి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. అది 20 సంవత్సరాలు ప్రతి నెల నెలకు 2,000 రూపాయలు లెక్కన 20 సంవత్సరాలు కట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మేము అధికారులకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నారు, మేము వచ్చిన వెంటనే కట్టినట్టు ఇల్లుకి ఒక్క రూపాయి కూడా బెనిఫిషియర్స్కి డబ్బులు లేకుండా మొత్తం మనం మాఫీ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇది స్టేట్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు, ఇది యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఆ స్కీమ్ని డైవర్ట్ చేసి వీళ్ళు ఎన్టీఆర్ స్కీమ్ రకరకాలుగా మోసం చేసి ప్రజలను మోసం చేసి వీళ్ళు డబ్బులు ఒక్క ప్రతి నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు ఆ రేట్కి ఎలా ఇస్తారు. నేను చెప్తున్నాను 900 రూపాయలు స్క్వేర్ ఫీట్లో కట్టించి పూర్తి రాదు, నేను కట్టిస్తాను. మీరు ప్రజల తమ్ముతోటి ఎలా కట్టిస్తారు, వాళ్ళు నేను ఎలా ఏం చేస్తానని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారికి వస్తే వెంటనే అది 3 లక్షల రూపాయలు కట్టకుండా బెనిఫిషియర్స్ కట్టకుండా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టడం జరుగుతుంది. మేము వచ్చిన వెంటనే మరి మిగతా ఉన్నటువంటి 14,000 మంది కూడా కార్యక్రమాలు చేసాం అది ఇది అని చెప్తున్నాడు. మేము పోతుంటే డివిజన్లో రోడ్లు లేక డ్రైనేజ్ పోలేక ఆ దోమలతో సాయంకాలం అయ్యేలకే నువ్వు చచ్చిపోతున్నావయ్యా, కనీసం నిద్ర కొండవయ్యా, కనీసం మంచినీళ్ళు కొండవయ్యా అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రజలు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చూపారని చెప్పి కారణ కారణాలు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు రాబోతున్నారు. ఈ మధ్యకాలంలో ఒంగోలు పట్టణంలో కొన్ని వార్తల్లో ప్రోగ్రామ్స్లో తింటూ ఉంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తూ ఉంటే పార్టీ నాయకులు చెప్పడం కాదు, ప్రజలే వాళ్ళ సమస్యలు చెప్తూ నారా వారి నయవంచక పరిపాలనకి చరమగీతం పాడడానికి పోరాటం చేస్తాము. ఇక్కడ సమస్యలు కూడా చాలా ఉన్నాయి 38 జిల్లాలో, ఇవన్నీ కూడా ఇవాళ వాసన దృష్టిలో తీసుకొస్తాము. వాసన దృష్టిలో జనాలు కూడా చెప్పడానికి సిద్ధంగా నగరంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ కృపాకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాల్లో క్రిస్మస్ పండుగ జరుగుతుందండి. క్రిస్మస్ పండుగ జరిగించినంత మంది ప్రపంచంలో ఎక్కువ జనాభా క్రిస్మస్ పండుగే జరుపుతారు. అన్ని దేశాల్లో క్రీస్తు జన్మ అనే ఉత్సవం గంభీరంగా జరుగుతుంది, జరుపుతారు. ఆ రకమైన పండుగ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రత్యేకించి మన దేశంలో ఉండే పండుగలు కొన్ని రాష్ట్రాలకే, కొన్ని ఒకటి రెండు రాష్ట్రాలకే అలాగే జరుగుద్ది, కానీ క్రిస్మస్ పండుగ మాత్రం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ క్రీస్తు జన్మ ఉత్సవం జరుగుతుంది. స్తోత్రం తండ్రి. ఇప్పుడు మేము వాక్యమును ధ్యానించుకొని చుండగా వాక్యము మాతో ఏం మాట్లాడబోతుందని ఆసక్తి కలిగిన ఆయన నీ యొక్క వాక్యాన్ని మేము ఇంటికి నీ కృపదాయి చేయను. ఎక్కడే దుష్టుడైన సైతమైనటువంటి గలిబిలి మాలో వచ్చకుండా ప్రభా వాక్యమును మా హృదయం నింపుకునే యోగ్యమైన రీతిలో మేము ఇక్కడ ఉంటుకు నీ కృపదాయి చేయము ఆయన. మీరేమి కార్యమును జరిగించి మీ దాసుని బలపరిచి మాకు కావలసిన వాక్యమును ఆహారమును మీరు మాకు దయచేయమని వారి జీవితాల్లో కుటుంబాల్లో ప్రభా నిజమైన క్రిస్మస్ ఆనందమును మీరు నింపమని మీ కార్యమును జరిగించమని ప్రతి నాడుకుంటున్నాం. ఎక్కడనైనా నీ క్రిస్మస్ ఆనందము లేకుండా పండుగ
చూసే చూపేమో చుట్ట చూపే గొల్లలేమో పరుగునొచ్చి చూతలేమో పొగడవచ్చు. వెలుగులో నడిచి బాలక్రీస్తును కలిశారు. అందరూ వెళ్ళాలని మనవి చేస్తున్నాను. రేపు 20వ తారీఖున ఉదయం 10:30 గంటలకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏవిఎం డిగ్రీ కళాశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రజల సమస్యలు పరిష్కరించాలని మీకోసం కార్యక్రమంలో అధికారులను ఆదేశించిన JC2 మార్కండేయులు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్రావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.